కిడ్నీల్లో రాళ్లున్నాయని తెలిసినప్పుడు మనలో చాలా మందికి గుండెలో రాయి పడ్డట్టుగా అవుతూ ఉంటుంది. ఎక్కడ సర్జరీ చేయించుకోమంటారో అన్న భయం మనసును కుంగదీస్తుంది. సర్జరీ చేయించుకోవాలంటే మనలో చాలా మందికి మనసు ఒప్పదు. నీళ్లు బాగా తాగితే సరిపోతుందా, మందులు వాడితే చాలా అని డాక్టర్ని అడుగుతూ ఉంటారు. కిడ్నీల్లో రాళ్లున్నప్పుడు, వాటి పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు ఆయుర్వేద చికిత్సల సాయంతో వాటిని ఎలా కరిగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నడుము వెనకాల తరచూ చిన్నగా నొప్పి వస్తోంది అంటే అందుకు చాలా వరకు కిడ్నీల్లో రాళ్లే కారణంగా ఉంటాయి. నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉన్నప్పుడు, ఆహార అలవాట్లు గాడి తప్పినప్పుడు, మితిమీరి కాఫీ టీలను తాగుతున్నప్పుడు, శరీరంలో నీరు లవణాల మధ్య సమతుల్యత లోపించినప్పుడు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి తోడు మూత్ర వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లు, జబ్బులు కూడా కిడ్నీల్లో రాళ్లను తెచ్చిపెడుతుంటాయి. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లు చిన్న రేణువుల పరిమాణం మొదలుకొని పెద్ద రేగుకాయలంత పరిమాణంలో కూడా ఉండొచ్చు. నడుము వెనకాల సూదిపోట్ల లాంటి నొప్పితో పాటు మూత్ర విసర్జనలోనూ అడ్డంకుల్ని తెచ్చిపెట్టే కిడ్నీల్లో రాళ్లకు ఆయుర్వేద పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదంలో కిడ్నీలో రాళ్లు పడడం అనే సమస్యని అష్మరి వ్యాధిగా చెప్పడం జరిగింది. అయితే అష్మరి అంటే రాయి. ఈ యొక్క రకమైన ఏదైతే రాయి ఉంటుందో ఆ రాయిని బట్టి వాళ్ళు వాతజమని, పిత్తజమని, కఫజమని, శుక్రజమని చెప్పడం జరిగింది. ఒక్కొక్క రకమైనది ఒక్కొక్క రకంగా కరగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సమస్య రావడానికి మన రోజువారీ ఆహారం తినడంలోనూ, అలాగే మనం చేసే పని ద్వారా కొంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం ఆహారంలో మంచినీళ్ళు అధికంగా తీసుకోకపోవడం వల్ల ఈ యొక్క రాళ్ళు రావడం అనేది, రాళ్ళు పడకపోవడం అనేది బయటికి అనేది జరుగుతూ ఉంటుంది. ఎందువల్లంటే నీళ్లు తక్కువ తాగినప్పుడు ఏమవుతుందంటే మూత్రం ఎక్కువ వెళ్ళదు. మూత్రం తక్కువ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఏవైతే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయో అవి బయట పడిపోకుండా అవి మళ్ళీ ఒకటి కింద ఫామ్ అయ్యి పెద్ద రాయి కింద ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి తరచు రాళ్ళు ఫామ్ అవుతూ ఉంటాయి, లేదా అంటే కొంతమందికి ఆల్రెడీ రాళ్ళు ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళు అధికంగా మంచినీళ్ళు తీసుకోవడం, అంటే సుమారు రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు వరకు తీసుకోవాలి. అది ఒక్కసారిగా కాకుండా రోజుకి 3-4 సార్లు చొప్పున, అంటే ఎప్పుడైతే వాళ్ళకి దాహంగా అనిపించిందో అప్పుడు సుమారు 4 నుంచి 5 లీటర్లు కూడా నీళ్ళు తీసుకుంటే కూడా మంచిది. అలాగే వీళ్ళు ఆహారంలో కూడా కొంత నియమాలు పాటిస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా రాళ్ళు బాగా పెద్దగా ఉన్నవాళ్ళు కాల్షియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలు కొంతవరకు తగ్గించాలి, మాంసాహారం తగ్గించాలి. ఎందుకంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కొంతమందికి ఉంటాయి కాబట్టి యూరేట్స్ మళ్ళీ పెరుగుతాయి కాబట్టి అలాంటివి తగ్గించాలి. అలాగే కాఫీ అధికంగా తగ్గించాలి, టీ అధికంగా తగ్గించాలి. గింజలు అంటే లెగ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతవరకు తగ్గిస్తే కూడా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా చీజ్, బటరు ఇవి కూడా కొంత స్టోన్స్ మీద పెరగడానికి అవకాశం ఉంటుందంటారు కాబట్టి అవి కూడా తగ్గిస్తే కూడా మంచిది. పాలకూర అలాగే టమాటాలు లాంటిది కలపకుండా విడిగా పాలకూర ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. అలాగే వీళ్ళు చేసే వ్యాయామం, కొంతమంది అధికంగా నడక అధికంగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు, అలాంటప్పుడు కూడా వీళ్ళు బాగా పలుచగా ఉన్న మజ్జిగ లాంటిది తీసుకోవడం ద్వారా మంచి గుణం ఉంటుంది. అలాగే బార్లీ నీళ్లు తీసుకోవడం ద్వారా ఈ యొక్క కిడ్నీలో రాళ్ళు పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే బార్లీ డయూరిటిక్ కింద పనిచేస్తుంది, అంటే మూత్రలంగ కింద పనిచేస్తుంది, అంటే త్వరగా మూత్రం పడేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి బార్లీని ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటే కూడా మంచి గుణం ఉంటుంది. కిడ్నీల్లో రాళ్లు తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు పసుపును బెల్లాన్ని కలిపి కాచిన నీళ్లు తాగితే కిడ్నీల్లో తక్కువ పరిమాణంలో ఉండే రాళ్లు రేణువులుగా విడిపోయి మూత్రంలో పడిపోతాయి. తులసి విత్తనాలు, జీలకర్ర కలిపి పొడి చేసుకుని దీనిలో పటిక బెల్లం పొడి కలిపి వేడి పాలలో కలిపి తాగితే బాధలు తగ్గుతాయి. తులసి రసంలో తేనె కలిపి రోజూ తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. వామును వెనిగార్ లేక తేనెతో కలిపి వారం పాటు తీసుకుంటే కిడ్నీలో ఉన్న రాళ్లు యూరిన్ ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. కొబ్బరి పువ్వును ముద్దగా నూరి పెరుగుతో కొద్ది రోజుల పాటు తీసుకున్నా కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. దోశగింజలను ముద్దగా నూరి ద్రాక్ష పండ్ల రసంతో కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. కిడ్నీ స్టోన్స్ ఆయుర్వేదంలో చాలా మంచి చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా మనందరికీ తెలుసు కొండపిండి మనకి చుట్టుపక్కల దొరుకుతుంటుంది, చాలా మంచి గుణం ఉంటుంది ఈ యొక్క కొండపిండితోటి. ప్రతిరోజు కొండపిండి ఆకుని పచ్చిది కానీ లేదా ఎండబెట్టి
పొడి చేసిన ఆకుని రోజు ఒక పెద్ద చెంచాడు చొప్పున నీళ్ళలో వేసి కషాయంగా కాచి పొద్దున సాయంత్రం తీసుకుంటే కనుక సుమారు 1 నుంచి 2 నెలలు కరిగి పడిపోవడం కానీ లేకపోతే ఆపలంగా పడిపోవడం కూడా చూసాము. వాళ్ళు వాడితే కూడా మంచి గుణం ఉంటుంది. అదేవిధంగా గల్జేరు కూడా చాలా అద్భుతమైన ఔషధం. అలాగే గోక్షూర అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. ఈ గోక్షూరని మనం కషాయంగా కాచి పొద్దున్న సాయంత్రం కనుక వాడితే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. ఎందుకంటే ఇందులో కూడా కరిగించే గుణం ఉంటుంది. ఈ యొక్క రాయిలు ఏవైతే ఉంటాయో ఏవైతే అంటే సైజు చాలా పెద్దగా ఉంటే కరగవు, కానీ అయితే కొన్ని పెద్దగా ఉన్నా కానీ మెత్తటి రాళ్ళు ఉంటాయి, అంటే కొన్ని గట్టిపడేవి ఉండవు. సో అవి కరిగిపోయి బయటపడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఔషధాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో గోక్షురాది వటి అని, గోక్షురాది కషాయం అని, గోక్షురాది గుగ్గులని, అలాగే వరుణాది కాదమని, జహృతుల్ యాహుది భస్మ అనేది, యాహుది భస్మ అని కూడా అంటారు, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే శిలాజిత్తు భస్మ, ఇందులో రకరకాలైన శిలాజిత్తులు దొరుకుతాయి. ఎటువంటిది వాడినా కానీ రాళ్ళు కిడ్నీలో రాళ్ళు పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చంద్రప్రభ వటి, అంటే ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా ఆ యొక్క శరీరాన్ని బట్టి, అలాగే ఆ యొక్క వ్యక్తి యొక్క స్టోన్ సైజుని బట్టి ఉంటుంది. అయితే ఇది సుమారు 3 నుంచి 6 నెలలు, అంటే 6 నెలలు వ్యవధి ఎవరికి అంటే కొంతమందికి మల్టిపుల్ స్టోన్స్ ఉండి చాలా పెద్దగా ఉండి ఎక్కువ పురుషుల్లో పడడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ రోజులు వాడవలసి ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే రిపీటెడ్ ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్ ఉంటుంది. అంటే ఏంటి, ఈ నెల పడిపోయాక మళ్ళీ 1-2 నెలల తర్వాత మళ్ళీ స్టోన్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఈ యొక్క వైద్యాన్ని ఇంకొక 3 నుంచి 6 నెలల పాటు తీసుకుంటే కనుక మంచి గుణం ఉంటుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించుకోవడానికి రోజుకు సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో నీళ్లను తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో కాల్షియం, ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, పాలకూర, టమాటా వంటి ఆహారాలను బాగా తగ్గించాలి. యాపిల్స్, మిరియాలు, చాక్లెట్స్, కాఫీ, చీజ్, ద్రాక్ష, ఐస్ క్రీం, విటమిన్ సి కలిగిన పండ్లు, కమలా పండ్లు, మాంసాహారాన్ని బాగా తగ్గించాలి. ఉప్పును సాధ్యమైనంత తక్కువగా వాడాలి. విటమిన్ సి, డి సప్లిమెంట్లను అతిగా వాడకూడదు. మద్యం అలవాటు ఉంటే మానేయాలి. ఈ జాగ్రత్తలతో పాటు డాక్టర్ సలహా మేరకు ఆయుర్వేద ఔషధాలను వాడుకోవడం ద్వారా కిడ్నీల్లో రాళ్లను చాలా వరకు తగ్గించుకోవచ్చు.